పద్మపురాణం ప్రకారం త్రేతాయుగంలో ఒకసారి అయోధ్యకు రాజైన దశరథుడు ఆస్థాన జ్యోతిష్యులతో కూర్చుని చర్చిస్తూ ఉండగా శనిదేవుడు కృత్రిక నక్షత్రం చివరిలో ఉన్నాడని మరియు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడని వారు చెప్పారు. దీని ఫలితంగా దేవతలకు మరియు రాక్షసులకు అనేక యుద్ధాలు జరుగుతాయి మరియు భూమిపై 12 సంవత్సరాల పాటు కరువు తాండవిస్తుంది. ఇంకా అనేక ఘోర విపత్తులు కలుగుతాయి అని చెప్పగా అది విన్న దశరథ మహారాజు కంగారు పడ్డాడు. కులగురువు అయిన వశిష్ఠ మహర్షి సహా మహర్షులను కలిసి దీనికి పరిష్కారం అడగగా అందుకు వారు దీనికి ఆ బ్రహ్మదేవుని దగ్గర కూడా పరిష్కారం లేదన్నారు. ఏమి చెయ్యాలో పాలుపోని దశరథుడు ఎలాగైనా తన రాజ్యాన్ని కాపాడుకోవాలని దృఢ సంకల్పంతో చివరకు శనిదేవునితోనే యుద్ధం చేయడానికి నిశ్చయించుకుంటాడు. దశరథుడు తన ఖగోళ రథంలో బయలుదేరి అంతరిక్షంలో సూర్యలోకం దాటి నక్షత్రమండలం చేరుకుంటాడు. చివరకు రోహిణి నక్షత్రం వెనక వైపుకు వెళ్ళి అటువైపుగా ప్రయాణం చేస్తున్న శనిదేవుణ్ణి చూసి ధనస్సు ఎక్కుపెట్టి తన వద్ద ఉన్న దివ్యాయుధాలను ప్రయోగించబోగా అది చూసిన శనిదేవుడు కొంచెం తడబడినా తేరుకుని సమస్త దేవ రాక్షస గణాలు కన్నెత్తి చూడడానికి భయపడే ఈ శని భగవానుతో ప్రత్యక్ష యుద్ధానికి వచ్చిన దశరథుడు ధైర్యాన్ని ముచ్చటపడి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అందుకు దశరథుడు శని భగవానుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించడం వలన తన రాజ్యం 12 సంవత్సరాల పాటు కరువు కాటకాలతో నశించిపోతుందని కనుక సూర్యచంద్రులు ఉన్నంత వరకు రోహిణి నక్షత్రం వైపు రావద్దని కోరుకుంటాడు. అందుకు శని భగవానుడు నేను నా బాధ్యతల నుండి తప్పించుకోలేను కానీ నీ ధైర్యాన్ని మెచ్చుకునే ఒక ఉపాయం చెబుతా. భూలోకంలో ఋష్యశృంగ మహర్షి ద్వారా నీ సమస్య తీరగలదు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివసిస్తాడో ఆ దేశంలో కరువు కాటకాలు ఉండవు అని చెప్పాను. సంతోషించిన దశరథుడు శని భగవాను భక్తితో స్తోత్రం చేస్తాడు. అదే దశరథ కృత శని స్తోత్రం. ఆ స్తోత్రానికి ముగ్ధుడైన శనీశ్వరుడు మరొక వరంగా ఎవరైతే నీచే పఠించబడిన ఈ స్తోత్రాన్ని పఠిస్తూ భక్తితో నన్ను ప్రార్థిస్తారో వారికి నా వల్ల కలుగు ఏలినాటి అష్టమ అర్ధాష్టమ మొదలగు దోషాల నుండి విముక్తి కలుగుతుంది అని వరం అనుగ్రహిస్తాడు. ఓం శం శనీశ్వరాయ నమః. మరిన్ని ఆసక్తికర విషయాలకై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.